అందరికి నమస్కారం. వేసవికాలం, మంచినీళ్ళు అందరికీ. నీళ్ళు చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు అందరం. పూర్వం చక్కగా బావి నీళ్ళు అప్పుడు తరుగు తొడుకుని తాగేవాళ్ళం. చల్లగా ఉండి చెరువుల నీళ్ళు చల్లగా ఉండి మంచి కొన్ని నీటి కోరైన నీటిలో చల్లగా ఉండే, లేదా నది నీళ్ళైనా చల్లగానే ఉండేవి. లేదంటే చలమ తీసుకునే వాళ్ళం. వాగు పక్కన నీళ్ళన్నీ ఆరిపోయి ఇసుకుంటే ఇసుక వాగుల్లో గొయ్యి తవ్వితే ఇసుకలో చలమ తీస్తే నీళ్ళు వచ్చేయమాట. ఆ నీళ్ళు చల్లగా ఉండి ఆ నీళ్ళు తెచ్చుకుని తాగేవాళ్ళం, లేదా నీళ్ళు తెచ్చుకొని కొండలు వేసుకుని తాగేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అందరికీ కొండ కొండ తర్వాత నెమ్మదిగా మనం ఏం చేసాం, ఫ్రిడ్జ్కి వచ్చేసాం. ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టి తాగడం అలవాటు అయింది ఇప్పుడు అందరికీ. ఈ కొండలో నీళ్ళు, చలమలో నీళ్ళు, నూతిలో నీళ్ళు, అదే కోనేటిలో నీళ్ళు, నదిలో నీళ్ళు చల్లగా ఉండి, ఎంత చల్లగా ఉండేవి, మనకి ఎంత టెంపరేచరు వరకు, ఎంత కూలింగ్ వరకు తాగితే ఆరోగ్యంగా ఉంటామో అంతవరకే ఆ కూలింగ్ మెయింటైన్ అయ్యేవాళ్ళు. ఆ అంత చల్లదనమే కాబట్టి మనకి ఎవరికి జలుబులు దగ్గులు కఫాలు లేవు. ఆ చల్లనీళ్ళు తాగితే, చలమలో నీళ్ళు తాగితే చలవ చేస్తాండి, వడదెబ్బ కొట్టుకుంటుంది. అలాంటి బావిలో నీళ్ళు కానీ చెరువులో నీళ్ళు కానీ ఆ కాస్త కూలింగ్ ఉన్నది తాగితే ప్రాణం లేచి వచ్చేది, అలాగే ఆరోగ్యం కూడా చేకూర్చేది అనమాట, జబ్బు చేయకుండా ఉండేది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ కట్టే స్టేజ్ వరకు ఉన్న ఐస్ నీళ్ళు కూడా తాగేస్తున్నాం మనం. అంటే హై కూలింగ్ అనుకుంటుంది. హై కూలింగ్ తాగితే ఏంటండి, జలుబులు దగ్గులు కఫాలు రంపలు కఫం పెరిగిపోతుంది అండి. అలా ఏంటంటే ఇంకా పూర్తిగా మనం ఫ్రిడ్జ్ నీళ్ళకి అలవాటు పెరిగాం. ఇక మనం వేసవికాలం వస్తే ఫ్రిడ్జ్ లేకపోతే కూలింగ్ వాటర్ తెచ్చుకుంటున్నాం. మినరల్ వాటర్తో పాటు కూలింగ్ క్యాన్లు వచ్చాయి మళ్ళీ, ఇంకా 20 లీటర్స్ కూలింగ్ క్యాన్లు, కూలింగ్ క్యాన్లో తెచ్చిపెట్టి తాగుతున్నాం మనం. ఆర్టిఫిషియల్గా మనం కూల్ చేసుకుంటున్నాం, కానీ వాటర్ని కూల్ చేసుకోవచ్చు, సహజంగా సహజసిద్ధంగా వాటర్ని కూల్ చేసుకోవచ్చు. ఆ పద్ధతులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కుండలో నీళ్ళు వేసుకుంటే పొద్దున్న పోసుకుని అనుకుంటే గంట కల కూల్ అవుతాయి. ఆ ఒక టెంపరేచర్ మీకు ఇన్ని రోజులు ఉన్న కొండలో నీళ్ళు అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతాయి, తగ్గిపోదు ఎక్కువైపోదు. ఆ చలదనం మాకి హాని చేయదు అనమాట. అంటే రెండు కొండలో నీళ్ళు తాగితే చల చేస్తుంది, ఆరోగ్యం కూడా. కొండ లేదు, కొండ దొరకదు, ఎవరికి కొండలు లేవు, అందరికీ కొండలు ఎక్కడనే వస్తాయి అనుకున్నాం అనుకోండి. కొండ లేకపోయినా సరే మనకి కావలసినంత చలదనం తీసుకోవడానికి బిందె, ఇత్తడి బిందె లేదా స్టీల్ బిందె, ప్లాస్టిక్ కాకుండా ఇత్తడి, స్టీలు, ఇత్తడి, రాగి ఏదైతే అది బింది, ఓన్లీ ప్లాస్టిక్ కాకుండా ఏదైనా పర్లేదు, ఆ బిందులో నీళ్ళు పోసి మనం ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే మనకి బోల్డ్ మార్గాలు ఉంటాయి. కొండ ఎంతైతే చల్లగా నీళ్ళు ఇస్తుందో అంత చల్లదనంగా ఈ బిందులో నీళ్ళు చేసుకోవచ్చు. ఫ్రీజ్లో పెట్టకుండా ఎంత వేడి గాలి తగిలితే లోపల అంత కూల్ అవుతుంటుంది. ఆ టెక్నిక్ మీకు చూపిస్తా ఇప్పుడు నేను. ఇది తెలంగాణలో బాగా చేసేవారు. నేను తెలంగాణ పుట్టాను కాబట్టి నా చిన్నప్పుడు ఏమి చూసాను నేను. ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు, ఫ్రిడ్జ్ వచ్చాక అన్నీ మర్చిపోయారు. పొద్దున కట్టేసుకుంటే ఇక సాయంత్రం దాకా ఆ నీళ్లు సరిపోయి అనమాట. అంటే మళ్ళీ కావాలి మళ్ళీ పోసుకోవచ్చు, దీనిలో పోసుకుంటే ఒక అరగంటలో మళ్ళీ కూల్ అయిపోతాయి. ఆ కూలింగ్ అలా ఉంటుంది. ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్న బిందులో నీళ్ళు రాత్రి పగలు అదే కచ్చలదనం ఉంటాయి అన్నమాట. ఈ బిందులో మీకు ఫ్రిడ్జ్ లేకుండా ఐస్ లేకుండా వాటరు చల్లగా చేసి చూపిస్తాను నేను. ఓకే రైట్, చూడండి ఏం అక్కర్లేదు. ఒక బిందె, ఒక క్లాత్, ఒక వస్త్రం, ఒక బిందె, స్టీలు, ఇత్తడి, రాగి బిందెలు పెట్టుకోవచ్చు అనమాట. కొండ అయితే ఏముంది పోసుకోవచ్చు. కొండకి ఇలా చేయక్కల, కొండ ఉంటే కాదు కొండలో పోసుకోండి. కొండ లేని వాళ్ళందరికీ ఒక మంచి కొండ కన్నా చల్లటి నీళ్ళు తాగే మార్గం చూపిస్తాను నేను. ఇది అందరికీ తెలుసు ఒకప్పుడు, మరి మర్చిపోయామంటే మనం. ఇక చూడండి, ఈ బిందె నిండా నీళ్ళు పోసాను. ఇలా చిన్న నంచు ఉంటే చాలు, ఇలా పొడవుగా ఉన్న నీళ్లు ఆగవు కానీ ఇలా అంటే బిందె షేప్లో ఉండాలి. ఏదైనా సరే స్టీల్దైనా ఇత్తడైనా రాగైనా ఈ బిందె షేప్లో ఉండాలి. చూసారా నిండా నీళ్ళు పోసాను కదా, చూడండి. ఓకే, అంటే బిందెని క్లాత్ కవర్ చేసేయాలన్నమాట అండి. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, ఇది కట్టేసాం.
నీళ్ళు కారవు, నీళ్ళు కారవు. చూసారా, ఇంట్లో అయితే ప్లేట్లో బోరించుకోండి, ఒక పల్లెల్లో బోరించుకోండి, తక్కువ బోరించారు ఒకేసారి, తిప్పితే నీరు కారం. పెద్ద బిందేయచ్చు, ఒక 20 లీటర్లు పట్టేది పెద్దది, ఇంకా పెద్దది 2 బిందులు పట్టే బిందు కూడా కట్టచ్చు. మనకు ఓపిక ఉండాలి కానీ, కట్టే ఓపిక ఉండాలి కానీ. నేను ఇప్పుడు గొమ్మకోటలో ఒక అడవిలో వాగు పక్కన ఉన్నాను. వాగులో నీళ్ళు కూడా ఎండిపోయి ఆ పక్కన చలంలో తీసుకుని చలంలో నీళ్ళు తెచ్చా. కరెక్ట్గా ఎంత టైం 1 గంట అయింది. మంచి గాల్పు, వేడిగా ఉంది, వేడిగా ఉంటుంది. ఇక్కడ ఎండలు ఎండలాగా ఉంటాయి, వర్షాలు కుమేస్తాయి, చలి బీభత్సంగా ఉంటుంది, ఎండ కూడా వాసిపోద్ది. 11 నుంచి 10 నుంచి మరోది ఎండ. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ చల్లగా అయిపోతుంది. రాత్రి మళ్ళీ దుప్పటి కప్పుకోవాలి. మే నెలలో కూడా రాత్రులు దుప్పటి కప్పుకోవాలి. ఇక్కడ ఇక చూడండి టెక్నిక్ ఉందా, ఓకే. దీన్ని ఇప్పుడు బాగా వేడి గాలి తగిలే చోట కట్టాలన్నమాట. ఇంట్లో కట్టక్కర్లేదు, బయట గుమ్మానికో దానికో దీనికో గాలి తగిలే చోట కట్టాలి. ఎంత గాల్పు తగిలితే, ఎంత వేడి గాలి తగిలితే అంత చల్లగా అవుతుంది లోపల. సరే కట్టేసాం, కొంచెం తడిపోయాలి దీన్ని. చూడండి కొంచెం ఎండ పడి ఎండలో కట్టేసింది. ఓకే కట్టేసాం. ఇప్పుడు నీళ్ళు ఎలా తీసుకుంటాం, కట్టేసాం బాగానే ఉంది, నీళ్ళు ఎలా తీసుకుంటాం. దీంట్లోంచి నేను ఒక చుక్క అంటే ఒక చుక్క తెస్తాను, అరగ్లాసు నీరు అరగ్లాసు నీరు తెస్తాను, గ్లాస్ కావాలని గ్లాస్ తెస్తాను. చూడండి చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఉంచామనుకోండి, అది నీళ్ళు వస్తా చూసారా, అదిగో అదిగో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎన్ని కలుతాం తీసుకోవచ్చు మళ్ళీ, ఇలా అంటే కట్టేసాం కూడా కట్టేసాం. ఆఖరి దాకా ఆఖరి చుక్క దాకా నీళ్ళు తీసుకోవచ్చు. మళ్ళీ అయిపోయినకోండి ఇలా తిరిగేసి నీళ్ళు పోసేసి మళ్ళీ వదిలేయడమే. కట్టాం కదా, ఒక కట్టగా 1 అవర్ కొండలో నీళ్ళు కన్నా చల్లగా అయిపోతాయి. సరే ఇప్పుడు అందరూ చల్లటి నీళ్ళు తాగచ్చు, వితౌట్ ఫ్రిడ్జ్, వితౌట్ కొండ, లేకుండా నీళ్ళు తాగడం. చల్లటి నీళ్ళు, రూపాయి ఖర్చు లేకుండా. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏం చేస్తాం, బాటిల్ తీసి పెడతాం, బాటిల్ తీసి తాగుతాం. ఓ తాగి పక్కనట్టే అనుకోండి, 5 నిమిషాలు వేడెక్కిపోతాయి, మళ్ళీ నీటి నోట్లో పోసుకోలేము. తీయా పెట్టా తీయా పెట్టా, ఒక బింది నీళ్ళు, ఒక 20 లీటర్లు ఓ బింది, 10 లీటర్లు బిందులు ఉంటాయి, బిందులు చిన్నవి ఇప్పుడు పెద్ద లేవు. ఓ 2 బిందులు నీళ్ళు కడిగా అనుకోండి, శాంతం దాకా ఎన్ని కలుతాం తీసుకోవచ్చు. ఈ నీళ్ళు ఉన్నాయనుకోండి మన్నాడు కూడా ఉంచుకోవచ్చు, మన్నాడు 2 రోజులు 3 రోజులైనా అదే చల్లదనం ఉంటాయి. ఎలా ఉంది ఐడియా, 2 ఈ నీళ్ళు ఇలా నీళ్ళు తాగితే దగ్గులు జలుబు జ్వరాలు రావు. మన ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే కూలింగ్ ఎక్కువైపోయి, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఆర్టిఫిషియల్ కదా, అందువల్ల కఫం పెరిగిపోయి దగ్గు జలుబు జ్వరం వచ్చేస్తాయి. ఇంకోటి తెలుసా అండి, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువ తాగితే ఏమో తెలుసా, జీర్ణశక్తి కోల్పోతాం, అందుకే మనకి ఆకలి అయిదు మోషన్ అవ్వదు. ఈ నీళ్ళు తాగామనుకోండి జీర్ణశక్తి కూడా ఇంప్రూవ్ అవుద్ది, మోషన్ ఫ్రీగా అవుద్ది, ఆకలి అవుతుంది, యూరిన్ ఫ్రీగా ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్ మన సమ్మర్లో పెద్ద ప్రాబ్లం మనకి, ఎక్కువ మందికి వచ్చేది ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం వల్ల యూరినల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. తెలుసా మీకు ఆ విషయం, ఈ నీళ్ళు తాగామనుకోండి ఆ యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా పోద్ది. అందరూ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేదు, బిందే ఒక వస్త్రం పంచె శుభ్రం కట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడే చేసి చూడండి, 1 గంటలో ఎంత వేడి గాలి వస్తే అంత చల్లబడుతుంది. విచిత్రం అది, అదే బింది తిరగేసి పెట్టామనుకోండి వేడి గాలి తగిలితే వేడెక్కిపోతాయి నీళ్ళు. ఇదే బిందే తిరగేసి పెడితే ఏమొద్ది, నీళ్ళు వేడెక్కిపోతాయి. అంతే కదా మనం
బిందులో నీళ్ళు వేడెక్కిపోతే ఇంకా మేము ఫిల్టర్ పెట్టుకుంటున్నాం. తిరగేసిన బిందులోనూ వేడిగా ఉంటాయి, దాన్ని బోర్లు ఎత్తుమో చల్లబడుతున్నాయి. ఎలా? అదే ప్రకృతిది సీక్రెట్. ఇలాంటి టెక్నిక్స్ మనకు పూర్వీకుల దగ్గర కొన్ని కోకోలలు సహజంగా నీళ్ళని ఎలా తాగాలి, సహజమైన వాటర్ని ఎలా తీసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలిసినన్ని విషయాలు మనకేం తెలియదు. వాళ్ళు పెద్ద సైంటిస్ట్లు లేదు. చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కెక్కరకాయ అన్నాడంట. అలా ఉంది పరిస్థితి మనకి. అందరికీ అందుబాటులో చల్లటి నీళ్ళు, చల్లటి మంచినీళ్ళు వేసవకాలం. ఈ నీళ్ళు అయితే చలవ చేస్తామంట. అందరికీ నమస్కారం.